నా పేరు కేదారమణి. నేను జీకే విధి మండలంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాను సార్. మా నాన్నగారి పేరు నవకుమార్, మా అమ్మగారి పేరు జమున. మాది లంకపాకలు అనే మారుమూల గ్రామం. మేము మా నాన్నగారు ఒక పేద రైతు కావడం వలన మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడి పడేవాళ్ళు. కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమ్మఒడి అన్న పథకం ప్రవేశపెట్టి బటన్ నొక్కి నేరుగా మా అమ్మగారి ఖాతాలో 15,000 జమ చేయడం వలన నేను ఈ రోజు ఇంత చక్కగా చదువుకుంటున్నాను సార్. నేనే కాదు, నాలాగా వేల మంది విద్యార్థులు మీరు పెట్టిన అమ్మఒడి పథకం వల్ల చాలా బాగా చదువుకుంటున్నాం సార్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒకప్పుడు మా పాఠశాలలు చూస్తే గచ్చులన్నీ పగిలిపోయి, పైకప్పులన్నీ విరిగిపోయి, వర్షం నీరు నేరుగా కారుతుంటే కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు మావి సార్. మాకు సరైన నీటి సౌకర్యం ఉండేది కాదు. కానీ మా జగన్ మామయ్య సీఎం గా వచ్చిన తర్వాత మా పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. మాకిప్పుడు మా పాఠశాలలు ఎంత బాగా నచ్చుతున్నాయంటే మా పాఠశాలను వదిలి మాకు బయటకు వెళ్ళాలనిపించట్లేదు. మాకు రక్షణగా ప్రహరీ గోడలు ఇచ్చి రంగురంగు పెయింటింగ్లతో మా పాఠశాలను చాలా ఆహ్లాదకరంగా మార్చారు. మా గిరిజన విద్యార్థులందరి తరపున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎప్పుడు తెలుగు మీడియంకే పరిమితం అని అప్పట్లో అనుకునే వాళ్ళు. కానీ మా మామయ్య గారు సీఎం గా వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం లో చదవాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం గా మార్చారు. మా ఊర్లో డబ్బున్న విద్యార్థులందరూ కార్పొరేటివ్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకెందుకు రాదు ఇంగ్లీష్ అని నేను చాలా బాధపడేదాన్ని, చాలా నిరుత్సాహపడేదాన్ని. నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని. కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ టుడే సరా. దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ నీడ్ ఫర్ ఎ పర్సన్ టు నో ఇంగ్లీష్, టేకింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ గ్రోయింగ్ ఇన్ ఎ మల్టీలింగ్వల్ అండ్ మల్టీకల్చరల్ సొసైటీ వేర్ ఇంగ్లీష్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ ఇంటెలెక్చువల్ కామర్స్. ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ బ్రాట్ ఫోర్త్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ switch to English medium and make easy transitions in English as the medium of instruction. Bilingual textbooks were introduced. These books are made very easy for the student to understand the topic and learn better. Through English, student can build language capability, competitiveness, self-esteem and confidence. Competing with this cooperative world, our deprived tribal students have a burning desire to learn English and flourish successfully. I take this opportunity as a great pride in thanking you, sir, for such a great initiative. On behalf of all the students of Andhra Pradesh, I am very grateful to you, sir. Okappudu maa paathshalalo memu paathshala vesavi rojulu selaval tarvata పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు పుస్తకాలు ఇచ్చేవారు కాదు, యూనిఫామ్ అందేది కాదు. కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్, జగనన్న విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫామ్, 1 డిక్షనరీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది. ప్రభుత్వం, ప్రైవేటు, పేద, డబ్బున్నవారు అనే తారతమ్యాలు లేకుండా మా ప్రభుత్వ గిరిజన విద్యార్థులందరినీ ఉంచిన ఘనత మా మామయ్య గారికే దక్కుతుంది. అలాగే ఒక కూతురి బాధ్యత అంటే ఒక తల్లి చూసుకుంటుంది. కానీ మా మామయ్య గారు మా అందరి బాధ్యతగా మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు మా గిరిజన బిడ్డలు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం మామయ్య. అలాగే మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే విద్యార్థి రోజు ఒకే మెను తింటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదని ఒక గొప్ప ఆలోచనతో ప్రతిరోజు మాకు రకరకాల ఆకర్షణీయమైన ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, మీ వల్ల మా విద్యార్థులందరం చాలా ఆరోగ్యంగా ఉండి మేము చాలా బాగా చదువుకోగలుగుతున్నాము. మాకు ప్రతీ నెల ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్బి టెస్ట్లు జరుగుతాయి. ఆ హెచ్బి టెస్ట్లలో నాకు 12.8% ఉంది. దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మామయ్య. అలాగే మా పాఠశాలలో ఎనిమియా వ్యాధితో 2 విద్యార్థులు బాధపడుతుండేవారు, కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి వాళ్లకు నెలకు 10,000 రూపాయలు పింఛనుగా అందించడం వల్ల వాళ్ళు అదనంగా పౌష్టికాహారం తీసుకొని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, మీకు వేవేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పాఠశాలలో విద్యార్థులందరూ చాలా బాగా చదువుకుంటున్నాం. మాకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం వల్ల ఒకవైపు తెలుగు మరొక వైపు ఇంగ్లీష్ ఉండడం వల్ల మాకు ఇంగ్లీష్ రాకపోయినా మేము తెలుగులో చదివి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము. మాకు మా పల్లెటూరు గ్రామాల్లో కరెంట్ ఉండడమే ఒక గొప్ప విషయం. అలాంటి మాకు మా చేతులలో నాణ్యమైన ట్యాబ్లు, మా పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు మామయ్య. అలాగే ఈ ట్యాబ్లు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మాకు లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లలో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం. అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నామన్నది మాకు బాగా తెలిసేది. మీకు మా గిరిజన విద్యార్థులందరినీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు మీకు మేము అందరం రుణపడి ఉండిపోతాం మామయ్య. ఒకప్పుడు టాపర్స్ వచ్చినా కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న అని ముత్యాలు అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క టాపర్ విద్యార్థిని గుర్తించి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను సత్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది మామయ్య. మేము కూడా వాళ్ళని చూస్తుంటే మేము బాగా చదివి మా మామయ్య గారి చేతిలో ఆనిముత్యాలు అవ్వాలనే ఒక గొప్ప ఆశ ఆకాంక్ష మాలో కలిగింది. పేద విద్యార్థులందరినీ ఒక బాధ్యతగా తీసుకొని మమ్మల్ని చదివించి ఇంత బాగా చూసుకుంటున్నారు కదా మామయ్య. మాకు మేము బాగా చదువుకొని ఇంకో 20 ఏళ్ళ తర్వాత మాకు మంచి జాబ్ వచ్చేదాకా మీరే మాకు సీఎంగా రావాలని నేను కోరుకుంటున్నాను మామయ్య.